రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఎండి గారిని నన్ను పిలిచి ఆక్సిజన్ సిలిండర్స్ అనేది మనకి వెంటనే సిలిండర్ అందుబాటులో ఉండొచ్చు సిలిండర్ అయిపోతే గనక మళ్ళీ సిలిండర్ అనేది వయప్రయాస దాన్ని సిలిండర్ మార్చటం అంత రావుబండని బయటికి మోగటం మళ్ళీ రీప్లేస్ చేసేటప్పుడు పేషెంట్ కి ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు ఇట్లాంటి ఇబ్బందులు రావచ్చు కాబట్టి బస్ లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టే కంటే కూడా ఆర్టీసీ స్లీపర్ బస్ ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో ట్రై చేసి చూడండి దాన్ని ఏజెన్సీల్లో మనం బస్సుల్ని పెట్టొచ్చు అని సీఎం గారు ఆర్టీసీ ఎండి గారికి ఠాకూర్ గారికి నన్ను పిలిచి మాట్లాడినప్పుడు ఎండి గారు మేము మా ఆర్టీసీ అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి మాకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అంబా కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పని కృష్ణా జిల్లాలో బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంటే వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది మేము ఆ శ్రీకాంత్ గారు మేమంతా కూర్చొని ఆయన కూడా మంచి డైనమిక్ మా ఆర్టీసీ అధికారుల ఆలోచనలు సీఎం గారి సూచనలు అట్లాగే దాన్ని ప్రాక్టికల్గా అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లన్నీ కూడా ఏసీ మీద నడవాలి అంటే పవర్ మీద నడవాలి ఆల్టర్నేటివ్ కరెంట్ మీద సో వైరింగ్ అంతా కూడా చేసి బయట నుంచి పవర్ అంటే మనం ఎక్కడొక్కడ మారు సీఎం గారి ఆలోచన మేరకు దీన్ని బయట ఎక్కడొక్కడ మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే కనుక ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో దీన్ని బస్సును పెట్టి అక్కడ పవర్ తీసుకునేట్టు అట్లాగే బస్ ఏసీ అనేది కంటిన్యూస్గా బస్సు ఇంజిన్ మీద నడపడం అనేది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక మూడు ఏసీలు 1.5 టన్ ఏసీలు 3 ఏసీలు ఏర్పాటు చేసి అది కూడా ఆల్టర్నేటివ్ పవర్ బయట మనకి బయట నుంచి కూడా పవర్ తీసుకుని ఈ రెండు నడపటం ద్వారా 24 గంటలు పేషెంట్లకి కన్వీనియంట్ వాతావరణం కంఫర్టబుల్ వాతావరణం లోపల ఏసీ ప్లస్ ఆక్సిజన్ కూడా 24 గంటలు కూడా ఆక్సిజన్ వచ్చేటంటే 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టడం వల్ల ఇమీడియట్గా అంటే పేషెంటు ఆక్సిజన్ అవసరం పడినప్పుడు వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా కొంతకాలం వాళ్ళని స్టేబుల్ చేసి ఇంకా హైయర్ లెవెల్ హాస్పిటల్కి కావాలంటే అప్పుడు ఈలోపు అంబులెన్స్లో షిఫ్ట్ చేయొచ్చు ఎందుకంటే అడవి ప్రాంతంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్స్లు వెళ్ళటం కానీ అక్కడి నుంచి పేషెంట్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా కష్టతరమైంది ప్రాణాలు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సూచన మేరకు దీన్ని తయారు చేసి వాళ్ళ ఒక సక్సెస్ఫుల్గా దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది అంటే 24 గంటలు 5 లీటర్లు పర్ మినిట్ ఆక్సిజన్ని అందించేదానికి ఏసీ లోపల ఏసీ కూడా కంటిన్యూస్గా ఏసీ ఉంటుంది అంటే పేషెంట్కి డిస్కంఫర్ట్ లేకుండా 10 మంది పేషెంట్లని ఆక్సిజన్ అవసరం పడినటువంటి కోవిడ్ పేషెంట్లని దీంట్లో వైద్యం చేయడానికి ఒకవేళ దాన్ని ఇంకా ముదురుతుంది అతనికి ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా సరిపోవట్లేదు ఆక్సిజన్ ఇచ్చేదానికి ఇంకా అవసరం పెరుగుతుంది అనుకున్నప్పుడు అంబులెన్స్లో షిఫ్ట్ చేయడానికి ఆ టైం కూడా మనకు దొరుకుతుంది ఆ సమయం దొరుకుతుంది పేషెంట్ని అంబులెన్స్ రావడం వెంటిలేటర్ అంబులెన్స్లో షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ సమయం ఉంటుంది కాబట్టి దీన్ని ఏజెన్సీ ప్రాంతంలో వాడాలని చెప్పని ఏర్పాటు చేయాలి సౌకర్యం అని చెప్పని అనుకుని మేము ముందుగా బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలోను అట్లాగే కేఆర్పురం ఐటీడీఏ హాస్పిటల్ ఉంది ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ రెండు చోట్ల అంటే ప్రైవేట్లో శ్రీకృష్ణ ట్రావెల్స్ అని చెప్పిన ఒక ఆయన వాసు అని ఆయన కూడా ముందుకు వచ్చాడు ఆర్టీసీ కూడా మేము 17 బస్సులు చేస్తున్నాం ఈలోపు ఆయన కూడా నేను కూడా స్వచ్ఛందంగా అతనికి వచ్చి తీసుకొచ్చాడు అట్లాగే ఆర్టీసీకి తోడుగా గ్రీన్కో అనే ఒక పవర్ కంపెనీ అంటే పవర్ జనరేషన్ కంపెనీ కరెంటుతో ఉత్పత్తి చేసేటువంటి గ్రీన్కో అనే కంపెనీ కంపెనీ వాళ్ళు దీంట్లో ఏసీలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మాకున్నటువంటి ఈ 10 బస్సులు చేద్దాం అనుకున్నాం 10 బస్సులకి గ్రీన్కో కంపెనీ 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లని మనకు అందించింది ఆ 50కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అలాగే 30 బస్సుకి 3 చొప్పున 30 ఎయిర్ కండిషన్ మెషిన్లు ఇవి మొత్తం కూడా గ్రీన్కో కంపెనీ స్పాన్సర్ చేస్తుంది సో ఆర్టీసీ గ్రీన్కో కంపెనీ కలిసి ఈ 10 బస్సుల్ని కూడా ఏజెన్సీల్లో వాడాలి అరకు కానీ మారుమూల ప్రాంతంలో ఇంకా ఐటీడీ ఇంకా ఇంటీరియర్గా ఎక్కడైతే ప్రైమరీ హెల్త్ సెంటర్లు అంటే పేషెంట్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి కానీ అక్కడ ఆక్సిజన్ సౌకర్యాలు కానీ లేకుండా ఉన్నటువంటి చోట ఇవన్నీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ గారు కానీ మేము కానీ ప్రభుత్వం ఆలోచన చేసింది ముందుగా ఇది బుట్టాయిగూడెంలో రేపు కానీ ఎల్లుండి కానీ ఎండీ గారు జిల్లా కలెక్టర్ కానీ హెల్త్ మినిస్టర్ గారు అందరం కలిసి బుట్టాయిగూడెంలో ఒకటి కేఆర్పురం పిహెచ్సిలో ఒకటి ఈ 2 చోట్ల 2 బస్సులను ఏర్పాటు చేసి మిగతాయి కూడా తొందరలోనే ఈ ప్రూవెన్ ఫార్ములా అదంతా సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఇదే మోడల్లో ఈ టైప్ డిజైన్ అంతా బాగా కరెక్ట్గా వచ్చింది కాబట్టి
ఇదే మాదిరిగా మనకి ఆర్టీ ఒకటి రెండు రోజుల్లో మొత్తం బస్సులన్నీ కూడా రెండు రోజుల్లో తయారైపోతుంది. సో ఈ బస్సులన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అరకు కానీ ఇంకా ఇంటీరియర్ కానీ లేదా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచన మేరకు ఈ ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. అంటే డిమాండ్ని బట్టి ఓన్లీ ఏజెన్సీ ప్రాంతాలకైనా సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆక్సిజన్ నీడ్ ఉంది కాబట్టి హాస్పిటల్ చుట్టూ వచ్చి బయట వెయిట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి? లేదు, అంటే ప్రభుత్వం సీఎం గారి యొక్క సూచన ఏంటంటే మనం సౌకర్యాలు ఉన్న చోట ఏదైనా వెంటనే ఏర్పాటు చేయగలం, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచగలం, ఆక్సిజన్ వెంటనే సిలిండర్స్ మార్చాలన్నా వెంటనే మార్చగలం, ఏజెన్సీలో ఈ బండలు మార్చాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇట్లాంటివి మనం వాటితో ఒకవేళ రేపు ప్రభుత్వం బుట్టాయిగూడని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆక్సిజన్ అవైలబిలిటీ పెంచేసింది అనుకోండి, అక్కడ ఒక ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి పైప్డ్ ఆక్సిజన్ పెట్టేసేసి హాస్పిటల్ అంతా ఎక్విప్ చేసింది అనుకోండి, అప్పటి వరకు ఈ బస్సు అక్కడ వాడతాం, అక్కడి నుంచి ఇంకా ఇంటీరియర్కి బస్సును తీసుకెళ్తాం. ఎందుకంటే బస్సు అనేది మేము ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు కాబట్టి. ఏజెన్సీ ప్రాంతంలో ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం అంటే ఒక ఆక్సిజన్ ఆక్సిజన్ ట్యాంక్ని పెట్టి ఆ సౌలభ్యాన్ని పెంచి అక్కడ సౌకర్యాలు పెంచే వరకు కూడా ఈ బస్సు వాడతాం. అక్కడి నుంచి ఎక్కడెక్కడ ఇంటీరియర్గా అవసరం ఉంటే ఆ నీడ్ని బట్టి ఈ బస్సును అక్కడ తరలించడం జరుగుతుంది.